సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకం ప్రైవేట్ స్కూల్కు దీటుగా పాఠశాల తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో ఏఆర్ నగర్ స్కూల్ నాడు నేడు కార్యక్రమాన్ని కొమరపాలెం గ్రామం దత్తత నాయకులు కొవ్వూరు సత్యబాబు, సర్పంచ్ రవికుమార్ ప్రారంభించారు. అనంతరం విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. గ్రామ దత్తత నాయకులు సత్యబాబు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూలుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దారు. మధ్యతరగతి వాళ్లకు కూడా మంచి విద్య చేకూరాలనే భావంతో సీఎం జగన్ నాడు నేడు మంచి స్కూల్ నిర్మించారని ఆయన తెలియజేశారు. సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కూడా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేసి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ ని మంచి అభివృద్ధి చేశారని, విద్యా కానుక ద్వారా మంచి బుక్స్ అందజేశారని ఆయన అన్నారు. వార్డు మెంబర్లకి, ఇక్కడికి విచ్చేసిన చిన్నారుల తల్లులకు, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే మా సచివాలయం స్టాఫ్కి, వాలంటీర్స్కి, అలాగే ప్రతి వారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈరోజు మన రవి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన భారతదేశంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అలాగే గతంలో ఏదైనా ఒక టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలన్నా, అరవై నెలలు అటువంటి ఎవరికొక దాత ఇవ్వడం జరిగింది. అలాంటి ఎవరు ఇవ్వక్క లేకుండానే మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్కి మించి నాడు నేడు కార్యక్రమంలో ఇవ్వటం, అలాగే ప్రతి విద్యార్థి పేద విద్యార్థి చదవాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి చదువును విద్యను అందియాలని చెప్పేసి, అలాగే అమ్మఒడి కూడా, అలాగే ఏదైనా స్కూల్ ఫీజుల నిమిత్తం కానీ, అలాగే ప్రతి తల్లికి కూడా ఆన్ అకౌంట్లోనే అమౌంట్ పడేలా చేయటం, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని కోరిది ఒకే ఒకటి కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కోరిది మీరు ఆస్తులో లేకపోతే మీ ఏ ఇమ్మనమని అడగట్లేదు. ప్రతి వ్యక్తిని, ప్రతి అమ్మని, తల్లిని కూడా అడిగేది ఏంటంటే ఆయనకి, మన ఇక్కడ ఉన్న మన డాక్టర్ ఎమ్మెల్యే సునాని రెడ్డి గారికి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలు కానీ ప్రతి మహిళకి ఇంట్లో ప్రతి లబ్ధి కూడా ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్ర రాష్ట్ర ఎంత లో బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్ల విషయంలో కానీ డాక్టర్ల విషయంలో కానీ మీరు గుర్తించుకుంటున్నా లేదో, ప్రతి సంవత్సరం కూడా వడ్డీ ప్రతి గ్రూప్కి కూడా 6,000 చొప్పున వడ్డీ రుణమాఫీ కూడా పడతా ఉంది. రుణమాఫీతో పాటు ప్రతి ఒక్కరు అది గమనించుకోవాలని చెప్పి చెప్తాను. గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక 10,000 రూపాయలు వేసి 5 సంవత్సరాలకే పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసేవారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అవన్నీ కూడా మీ అందరూ గుర్తించి ఆశీస్సులు ఇవ్వాలని ఇక్కడ లోకల్గా మాకు కానీ, అలాగే మన అనుపతి గారు ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మే అందరం మీతో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను సాయంత్రం ఎమ్మెల్యేని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి స్కూల్ ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయమంటం జరిగింది. అలాగా ఆయనకు కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా, మా తరఫున, మన గ్రామ ప్రజల తరఫున, సర్పంచ్ గారి తరఫున కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, అలాగే ఉపాధ్యాయులకి, అందరికీ కూడా నా విధపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ సర్పంచ్.